హాయ్, సుందర రామి రెడ్డి. ప్రస్తుత మార్కెట్ కండిషన్స్లో ఇన్వెస్టర్స్ ఎలా ఈ మార్కెట్ కండిషన్స్ రిసీవ్ చేసుకోవాలని చెప్పి చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటున్నారండి. అండ్ మార్కెట్ ఏ రోజు కా రోజు డ్రాప్ అవుతూనే ఉంది. ఎంత అంటే నిఫ్టీ ఫ్లాట్గా ఉంటున్నా సరే, లోపల ఇంటర్నల్ స్టాక్స్ అయితే పర్టికులర్గా మెటల్స్ అయి ఉండొచ్చు, లేదా స్మాల్ కాఫ్ ఇండెక్సెస్ ఇలాంటివన్నీ అయితే కూడా చాలా పెద్ద మొత్తంలో డ్రాప్ అవుతున్నాయి. అండ్ పర్టికులర్గా ఈరోజు మండే అయితే మాత్రం స్మాల్ కాఫ్ ఇండెక్స్ లిటర్లీ 3.5% డ్రాప్ అయిందండి. అండ్ మెటల్స్ అయితే 6% వరకు డ్రాప్ అయినాయి. అండ్ పెద్ద పెద్ద ఎస్టాబ్లిష్డ్ బ్లూ చిప్ కంపెనీస్ ఆల్మోస్ట్ యూనో 10-15% డ్రాప్ అయినాయి ఈరోజు. వేదాంత చూస్తే ఆల్మోస్ట్ 14% కావచ్చు, లేకపోతే టాటా స్టీల్ కావచ్చు, టాటా పవర్ కావచ్చు, పెద్ద పెద్ద స్టాక్స్ అన్నీ కూడా ఈరోజు పెద్ద మొత్తంలో డ్రాప్ అవుతున్నాయి. సో ఇప్పుడు ప్రస్తుత కండిషన్లో చూస్తే ఏంటంటే ఒక రకమైన ప్యానిక్ కైండ్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ వస్తుందన్నమాట. సో ఈ టైంలో ఇన్వెస్టర్స్ ఈ కండిషన్స్ని ఎలా రియాక్ట్ అవ్వాలంటే రెండు వేలు మనం మార్కెట్ని మనం ఇంటర్ప్రిట్ చేయొచ్చండి. ఒకటి, వరల్డ్ వైడ్గా ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది, అది పెద్ద ఇష్యూ లా కూర్చుంది. రెండోది, వడ్డీ రేట్లు పెరుగుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఈ ఇన్ఫ్లేషన్ కంట్రోల్ చేయడం కోసం వడ్డీ రేట్లు పెంచుకుంటూ పోతున్నారు. అందుకని ఇంతకుముందు వచ్చిన ఫ్రీ మనీ ఇక ముందు మార్కెట్లో రాదు కాబట్టి ఎక్కువ మంది సేఫ్టీ కోసం ఏంటంటే ఈ మనీ అంతా తీసుకెళ్లేసి డెట్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఊహించండి, అమెరికాలో లిటరలీ 9% వరకు ఇన్ఫ్లేషన్ ఉంది ఇటు, అంటే 8.7% ఇన్ఫ్లేషన్ ఉంటే జీడిపి గ్రోత్ 3% ఉంది. అండ్ వడ్డీ రేట్లేమో 1.9% దగ్గర ఉంది ఫెడ్ రేట్స్. అంటే ఇన్ఫ్లేషన్కి కావచ్చు లేదా జీడిపి గ్రోత్ కానీ దానికి కూడా లింకే లేదు. ఇంకా చెప్పాలంటే అది అఫీషియల్గా రిసెషన్లో ఉన్నట్లు లెక్క. రిసెషన్ అంటే నెగిటివ్ గ్రోత్ ఉంటే ఆ కండిషన్ మనం రిసెషన్ అనుకోవచ్చు. అంటే అమెరికా మార్కెట్ కండిషన్స్ ఎక్కడ రిసెషన్ దారి చేస్తాయో అన్నట్టు భయం వరల్డ్ వైడ్గా పట్టుకుందనమాట. అలాగే ఇంగ్లాండ్ చూడండి, ఇంగ్లాండ్లో ఇన్ఫ్లేషన్ 11%, అంటే జీడిపి గ్రోత్ 3%, అంటే వడ్డీ రేట్లు 1%. సో దానికి కూడా పొందడం లేదు. అట్లా యూరోప్ కంట్రీస్ కావచ్చు, అడ్వాన్స్ అకాడమీ అన్నింటిలో కూడా ఇన్ఫ్లేషన్ అనేది పెద్ద ఎత్తున ఇదవుతుంది. ఇప్పుడు ఉక్రెయిన్ అండ్ రష్యా వారు యుద్ధం వల్ల లాస్ అయిన దానికన్నా కూడా ఈ ఇన్ఫ్లేషన్ ఎఫెక్ట్ తోటి వరల్డ్ వైడ్ లాస్ అయింది చాలా చాలా ఎక్కువ అండి. దాన్ని బట్టి ఊహించుకోండి ప్రపంచం ఎంతగా ఈ ఇన్ఫ్లేషన్ను భయపెడుతుంది అనేది మీకు అర్థమవుతుంది. ఓకే, సో దీన్ని ఈ ఇన్ఫ్లేషన్ కంట్రోల్ కోసం ప్రపంచవ్యాప్తంగా వడ్డీ రేట్లు పెరుగుతున్నాయి. బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ వాళ్ళు రీసెంట్గా పెంచారు, స్విస్ బ్యాంక్ పెంచింది, అమెరికన్ మార్కెట్ పెంచింది, అండ్ ఇండియన్ మార్కెట్ వాళ్ళు వన్ మంత్లోనే 2 times పెంచారు. సో ప్రపంచవ్యాప్తంగా ఇలా వడ్డీ రేట్లు పెంచడం ద్వారా ముందు రోజుల్లో వడ్డీ రేట్లు పెరుగుతాయి. వడ్డీ రేట్లు పెరగడం వల్ల కంపెనీ వాళ్ళ బారోయింగ్ కాస్ట్ పెరుగుతుంది, పెరగడం ద్వారా ప్రాఫిటబిలిటీ తగ్గుతుంది. అందుకని ఫ్యూచర్లో ఆ ప్రాఫిటబిలిటీ తగ్గిద్ది అనే రీజన్ తోటి ప్రస్తుతానికి మార్కెట్ కరెక్షన్ స్టార్ట్ అవుతుంది అన్నమాట. అట్లా వరల్డ్ వైడ్గా ప్రతి కంట్రీలో కూడా స్టాక్స్ అన్నీ కూడా 52 weeks లోస్కి వచ్చేసినాయి. ఈవెన్ ఇండియాలో కూడా నిఫ్టీ చూస్తానికి ఆల్ టైమ్ హై నుంచి 15% డ్రాప్ అయిందనే కానీ ఇండివిజువల్ స్టాక్స్ అయితే లిటర్లీ 85% ఆఫ్ ది స్టాక్స్ ఎంటర్ ఇండియన్ స్టాక్ మార్కెట్లో మోర్ దెన్ 30% డ్రాప్ అయినాయి. దాన్ని బట్టి ఊహించుకోండి సివియర్గా ఇంటర్నల్గా ఎంత అవుతుందో. స్మాల్ కాప్ ఇండెక్స్ ఆల్ టైమ్ హై దగ్గర నుంచి 33% డౌన్ అయింది. నిఫ్టీ కేవలం 50% డ్రాప్ అయింది. బట్ నిఫ్టీతో కంపేర్ చేసుకున్నప్పుడు మిగతా ఇండెక్స్లన్నీ చాలా షార్ప్గా చాలా డ్రాప్ అవుతుందండి. ఈ టైంలో ఇన్వెస్టర్స్ ఎలా బిహేవ్ చేయాలి? ర్యాంక్గా చెప్పాలంటే మార్కెట్ ఆల్ టైమ్ హైలో ఉన్న ఆల్ టైమ్ లోలో ఉన్న క్వాలిటీ స్టాక్స్కి ఉండే విలువ ఎప్పుడు ఉంటుందండి. మార్కెట్లో ప్రైస్ పడ్డంత మాత్రాన ఆ స్టాక్ బ్యాడ్ అవ్వదు, పెరిగినంత మాత్రాన గుడ్ అవ్వదు. ఫర్ ఎగ్జాంపుల్ టీసీఎస్ఏ ఉందనుకోండి, దట్ ఈస్ ద బెస్ట్ కంపెనీ. మీ పోర్ట్ఫోలియో ఆల్రెడీ ఆ స్టాక్ ఉంది అనుకోండి, ఇంకో రౌండ్ యావరేజ్ చేసుకోవటం మీరు. సో మనీ ఉన్నోళ్ళందరూ కూడా ఇన్స్టాల్మెంట్లో అప్పుడప్పుడు యావరేజ్ చేసుకోవచ్చు. గుర్తుపెట్టుకోండి, మీ దగ్గర క్యాష్ కాంపోనెంట్ ఎప్పుడు కూడా ఒక 20-30% చేతిలో ఉంచుకోవటమే బెటర్. ఎందుకంటే ఇలాంటి వరస్ట్ కండిషన్స్ వచ్చినప్పుడు, స్టాక్స్ డిస్కౌంట్కి వచ్చినప్పుడు మనం బై చేసుకోవడానికి వీలు కుదురుద్ది. రెండోది, ETFs ఇండెక్స్ ఫండ్స్ మ్యూచువల్ ఫండ్స్ అయితే తక్కువ డ్రాప్ అవుతుంది కాబట్టి సాధ్యమంత వరకు అందులో ఇన్వెస్ట్ చేసే వాళ్ళు ఎవ్వరు కూడా ఇన్వెస్ట్మెంట్ ఆపద్దు. మీరు నిరంతరం ఇన్వెస్ట్ చేసుకుంటూ పోతూనే ఉండండి ఎస్ఐపి రూట్లో. తద్వారా ఏంటంటే మార్కెట్కి తక్కువ ఎమోషనల్ అటాచ్మెంట్ ఉంటుంది అండ్ లాంగ్ టర్మ్లో ఖచ్చితంగా గెయిన్ అవుతారు. గుర్తుపెట్టుకోండి, స్టాక్ మార్కెట్ అనేది సైక్లికల్ నేచర్, అంటే ఇది బిజినెస్ సైకిల్. డౌన్ అవుతుంటుంది, అప్ అవుతుంటుంది. సో ఇప్పుడైనా డౌన్ కొత్త ఏం కాదండి. మీరు 2020లో ఆల్రెడీ మీరు చూసిండొచ్చు, 2008లో చూసిండొచ్చు, 2000లో కూడా చూసిండొచ్చు. ప్రతి సైకిల్ కూడా డౌన్ ఎలా అవుతుందో స్పీడ్ కూడా అదే అవుతుంది. అందుకని లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్లో మీరు కనుక ఇన్వెస్టర్ కనుక అయితే లాసుల్లో అమ్మాల్సిన పని ఏం లేదండి. స్టాక్స్లో ఏటిని లాసుల్లో అమ్మాల్సిన పని లేదు. స్టాక్లు చాలా వరకు 1 year లోకి లేదా 2 years లోకి వచ్చేస్తుందండి, మంచి మంచి క్వాలిటీ కంపెనీస్ కూడా. ఓకే, బట్ అది సైకిల్కల్ నేచర్. స్టాక్ మార్కెట్ అది ఎప్పుడు ఉంటుందండి. హిస్టారికల్ డేటాలో చూస్తే మీకు దొరుకుతుంది, ఇప్పటికీ ఉంటుంది, ఫ్యూచర్లో కూడా ఉంటుంది. మీ దగ్గర కనుక పేషెన్స్ కనుక ఉంటే,
మీరు అప్పు చేయకుండా లెవరేజ్ చేయకుండా మీ ఓన్ మనీతో అయితే స్టాక్స్లో లాస్లో అమ్మాల్సిన అవసరం లేదండి. అంతే హోల్డ్ చేసుకోండి, మళ్ళీ రికవరీలో ప్రాఫిట్లు వచ్చినప్పుడే అమ్మండి. ఈ లోపు కనుక మీకు ఎప్పుడన్నా ఒక 1 మంత్కు 2 మంత్స్కి ఎప్పుడైనా మనీ దొరికేలాగా ఉందంటే మంచి క్వాలిటీ స్టాక్స్ కంపెనీ అయితే ఇంకోసారి బై చేయండి. మీరు ఎప్పుడైనా స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఒకటే లెవెల్ కాకుండా 3-2 టైమ్స్ యావరేజ్కి రెడీ అవ్వండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ టాటా పవర్ ఉందనుకోండి, 200 దగ్గర ఒక ఫస్ట్ బై చేశారనుకోండి, నెక్స్ట్ బై ఏంటంటే 175 దగ్గర ఇంకో బైక్ రెడీ అవ్వాలి, వర్స్ట్ సినారీలో 135 దగ్గర ఇంకో బైక్ రెడీ అవ్వాలి. అట్లా 3 డిఫరెంట్ సపోర్ట్ల దగ్గర కనుక మనం యావరేజ్ రెడీ అయ్యామనుకోండి, ఇన్ కేసు ఫ్యూచర్లో అక్కడ డిస్కౌంట్కి వస్తే మనం బై చేస్తాం, లేదు అంటే ప్రాఫిటబిలిటీకి వచ్చేస్తే మొత్తం యూనిట్లు అమ్మేసుకుంటాం. అలా మీరు ప్లాన్ చేయడం ద్వారా ఎంతకంత రిస్క్ మినిమైజ్ చేసుకోవచ్చు. సో హిస్టరీ చూడండి, మీకు అది అస్యూరెన్స్ ఇస్తుంది. హిస్టరీ చూస్తేనే మీకు అస్యూరెన్స్ దొరుకుతుందండి. కొత్తగా ప్యానిక్ అయ్యి అండ్ క్వాలిటీ కంపెనీని లాస్లోకి తీసుకోవాల్సిన అవసరం లేదు. చాలామంది రిటైలర్స్ అనుకుంటారు పెరిగితే అది మంచి క్వాలిటీ కంపెనీ అని, అండ్ స్టాక్ రేట్ పడిపోతుంటే అది బ్యాడ్ కంపెనీ అనుకుంటారండి. మీరు ఎప్పుడు కంపెనీని అలా క్వాంటిఫై చేయమాకండి. ఈపీఎస్ పెరుగుతుంది అంటే గత 10 ఇయర్స్ నుంచి సేల్స్ బాగా పెరుగుతున్నాయి, ప్రాఫిటబిలిటీ బాగా పెరుగుతుంది అండ్ నెట్ ప్రాఫిట్ పెరుగుతుంది అనుకుంటే అవన్నీ గుడ్ కంపెనీస్. స్టాక్ రేట్ పడ్డా మీరు ఉంచుకోవచ్చు అండి, తప్పేం లేదు. లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్లో మళ్ళీ రికవర్ అవుతుంది. మేబీ టైం వేస్ట్ అవుతుంది, 6 మంత్స్ 1 ఇయర్ వేస్ట్ అవుతుంది, బట్ డెఫినెట్గా క్వాలిటీ స్టాక్స్ ఉంచుకోవాల్సిందండి. ఇండియన్ గ్రోత్ స్టోరీకి వచ్చిన నష్టమేం లేదు, ఇది ఇంటర్నేషనల్ జరుగుతున్న ఈవెంట్ అండి. అన్ని చోట్ల ఈ డిస్కౌంట్ మెలా జరుగుతుంది, ఇండియాలో కూడా. బహుశా రికవరీకి కొంత టైం పట్టచ్చేమో కానీ రికవరీ అయితే గ్యారంటీ ఉంటుంది. అండ్ బిలో మీ ఇండియన్ గ్రోత్ స్టోరీ అది అయిపోయేది ఏం లేదండి. ఇప్పటికీ స్టిల్ 7.2% జీడిపి గ్రోత్ అనేది వరల్డ్లో అది హైయెస్ట్ జీడిపి గ్రోత్. అండ్ ఐటీ జాబ్స్లో హై ఎండ్ శాలరీస్ వస్తుంది ఇండియాలో. అండ్ టెక్స్టైల్స్ ఎక్స్పోర్ట్ ఆల్ టైమ్ హైలో ఉంది. అండ్ మీరు ఐటీ ఎక్స్పోర్ట్స్ ఆల్ టైమ్ హైలో ఉంది. అండ్ ట్యాక్స్ కలెక్షన్ జిఎస్టీ ఆల్ టైమ్ హైలో ఉంది. అండ్ ఇండియన్ గవర్నమెంట్ డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ 25 లక్షల కోర్ అది హై ఎండ్లో ఉంది. దాన్ని బట్టి ఏంటంటే ఇమీడియట్గా రిసెషన్ లాంటి పెద్ద వర్డ్స్ అండి అది వచ్చే ఛాన్సే లేదు ఇండియాలో. యూరప్ అంతా మేబీ వెళ్ళొచ్చు, దాని ఎఫెక్ట్ ఎంతకంత స్లైడ్గా ఉంటుంది తప్ప మీరు అనుకున్నట్టు మార్కెట్స్ కొలాప్స్ అవటం ఉంటే ఉండదండి. ఇంకా చెప్పాలంటే ఇది మంచి అట్రాక్టివ్ ప్రైస్కి వచ్చిందండి. మీరు ఇంకా ఎవరైనా మార్కెట్లోకి ఎంటర్ అవ్వలేదంటే ఇది బెస్ట్ టైం. ఎందుకంటే కోవిడ్ టైంలో నిఫ్టీ పీఈ అనేది 17% అండి, కరెంట్ మార్కెట్లో 18% ఉంది. ఇప్పుడు 18 PEకి వచ్చేసి మనం, అంటే ఇంతకుముందు కోవిడ్ టైంలో 17 PE, ఇప్పుడు 18 PE. జస్ట్ 1% అంటే 1% PE డ్రాప్ అయితే మనం హిస్టారికల్గా చాలా లోయెస్ట్కి వచ్చినట్టు లెక్క. మీరు గత 10 ఇయర్స్ యావరేజ్ పీఈ 15 అండి, నిఫ్టీ పీఈ 15, అంటే మనం యావరేజ్ మీద 10 ఇయర్స్ యావరేజ్ పీఈకి వచ్చినట్టు లెక్క 15కి వస్తే అక్కడ బెస్ట్ బై అంత తిరగలేదు ఇంకా. సో అంటే మ్యాక్సిమం వరస్ట్ ఫాల్ ఈ నిఫ్టీలో పాయింట్ ప్రకారం చెప్పాలంటే 1000 అలా ఉండొచ్చు, లేదా నిఫ్టీలో ఈపీఎస్ ప్రకారం చెప్పాలనుకుంటే ఇంకొక 5 PE దాకా మనం డ్రాప్ అవ్వచ్చు, అంతమించి పడే ఛాన్సే లేదు. సో అందుకని ప్యానిక్ తోటి మీరు స్టాక్స్ అన్నీ అమ్మాల్సిన అవసరం లేదండి. పోర్ట్ఫోలియోలు అంతే ఉంచుకోండి, ప్రతి 5%-10% యావరేజ్ చేయకుండా కపుల్ ఆఫ్ ఇంపార్టెంట్ లెవెల్స్లోనే యావరేజ్ చేసుకోవటం ద్వారా హోల్డ్ చేసుకోవచ్చు మంచి క్వాలిటీ స్టాక్స్ కనుక. అయితే అదే మీకు ఇండెక్స్లో ఈటీఎఫ్స్లో మ్యూచువల్ ఫండ్స్లో అయితే ఇంత డ్రాడౌన్స్ ఉండవండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు చూసాను అనుకోండి, వేదాంత మొత్తం ఈ ఒక్కరోజు డ్రాప్ అయింది 14%, టాటా స్టీల్ ఈ ఒక్కరోజు డ్రాప్ అయింది 8%. అట్లా స్టాక్ మార్కెట్లో కొన్ని 100 స్టాక్స్ ఈరోజు సింగిల్ డేకే 10% వరకు డ్రాప్ అయినాయండి. ఓకే, అదే మీరు ఇండెక్స్లో కూర్చుంటే లాస్ట్ 2 మంత్స్ నుంచి కూడా మనకు బ్యాంక్ బేస్లో మనం లాస్ అయింది కేవలం 7%. ఓకే, అందుకని ఎవరికైనా రిస్క్ ప్రొఫైల్ మేము భరించలేమనుకున్నప్పుడు అనుకున్నందరూ బెటర్ టు ఫోకస్ ఓన్లీ అంటుందా ఈటీఎఫ్స్ ఇండెక్స్ ఫండ్స్ మ్యూచువల్ ఫండ్స్లో ఫోకస్ చేసుకోండి. రిస్క్ అయినా పర్వాలేదు, మీరు హోల్డ్ చేసుకుంటూ అనుకుంటే స్టాక్స్ మీద చేసుకోవచ్చండి. సో మీరు ఎవరైనా ఇంకా స్టాక్ మార్కెట్లో ఎంటర్ అవ్వలేదంటే మాత్రం డెఫినెట్గా దిస్ ఈస్ ద బెస్ట్ ప్రైస్ లెవెల్స్ అండి, ఎంటర్ అవ్వచ్చు. మార్కెట్ ఇంకా పడదా అంటే అలా ప్రిడిక్ట్ చేయడం చాలా కష్టం, ఎందుకంటే వరల్డ్ వైడ్గా డిస్కౌంట్ సేల్ నడుస్తుంది కాబట్టి. బట్ ఇండియన్ మార్కెట్ బాటంకి వచ్చిందని చెప్పలేం, కానీ హిస్టారికల్ యావరేజ్ 15 దగ్గరకు వస్తే మాత్రం ఖచ్చితంగా అది బాటం ఉంటుంది అనుకోవచ్చు. ఓకే, సో నిఫ్టీ వరస్ట్ ఫాల్ అయిపోతే ఇంకొక 1000 పాయింట్స్ ఉంటుంది. ఓకే, ఎక్స్పర్ట్స్ ఎప్పుడు ఇలానే మాట్లాడుతుంటారు ఇలానే వాగుతారని అనుకోకుండా మంచి క్వాలిటీ స్టాక్స్ని మీకు నచ్చిన కంపెనీస్ని ఈ డిస్కౌంట్ మేళల్లో ఎంత కొంత కొనుక్కోవడం ద్వారా మనం లాంగ్ టర్మ్ వెల్త్ క్రియేట్ చేసుకోవచ్చు. గుర్తుపెట్టుకోండి, స్టాక్ మార్కెట్ ఎప్పుడు సైక్లికల్ బిహేవియర్, పట్టడం కొత్త కాదు లేవటం కొత్త కాదు, కాకపోతే టైం ఎంత అనేది ఎవరు ప్రిడిక్ట్ చేయలేరు. యూజువల్గా ఇండియాలో బేర్ మార్కెట్లో 8 మంత్స్ అలా ఉంటాయండి. మనం లాస్ట్ సెప్టెంబర్లో స్టార్ట్ అయింది కాబట్టి ఇంకా ఒక కపుల్ ఆఫ్ మంత్స్లో మనం డెఫినెట్గా రికవర్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంది. సో మార్కెట్ క్విక్గా రికవర్ అయ్యే ఛాన్స్ లేదు ఇంతకుముందుతో పోల్చుకుంటే. ఇప్పుడు ఇంకా కపుల్ ఆఫ్ మంత్స్ ఇలా కంటిన్యూ అవ్వచ్చు కూడా, మేబీ 2023 ఆన్వర్డ్స్ మార్కెట్ గోయింగ్ టు మూవ్ అగైన్ బ్యాక్ టు ద మళ్ళీ 18,000 రేంజ్కి మళ్ళీ మూవ్ అయ్యే ఛాన్స్ ఉంది.
బట్ ఇప్పుడైతే క్వాలిటీ స్టాక్స్ ఉన్న వాళ్ళందరూ ఉంచుకోండి. డెట్రాడన్ కంపెనీస్, లాస్ మేకింగ్ కంపెనీస్ ఏమైనా ఉంటే కంప్లీట్గా క్లోజ్ చేసుకొని ప్రాఫిటబిలిటీ ఉన్న కంపెనీస్ మూవ్ చేయండి. అండ్ డివిడెండ్ ఇచ్చే కంపెనీస్ మంచి డిస్కౌంట్కి వచ్చినాయండి. కొత్తగా ఎవరైనా కావాలంటే వాటికి తీసుకోండి. మీకు హయ్యెస్ట్ డివిడెండ్ ఇచ్చే కంపెనీస్ కావాలంటే screener.in ఆ వెబ్సైట్లోకి వెళ్ళి అందులో ఉన్న స్కాన్స్ని క్లిక్ చేసుకోండి. హయ్యెస్ట్ డివిడెండ్ ఇల్డ్ స్కాన్ని ఆటోమేటిక్గా మంచి హై డివిడెండ్ ఇచ్చే క్వాలిటీ కంపెనీస్ వస్తాయండి. అందులో ఒక 10 మంచి కంపెనీస్ చూస్ చేసుకొని అందులో ఈక్వలెంట్ అమౌంట్ ఎవ్రీ మంత్ ఎస్ఐపీ రూట్లో పెట్టుకొని పోవడం ద్వారా లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ లో మీకు యావరేజ్ మీద 10% డివిడెండ్ ఎలోన్ వస్తుంది. అందుకని మార్కెట్లో రిస్క్ ఎంత అనేది మీ రిటర్న్స్ ఎంత ఎక్స్పెక్ట్ చేస్తాను దాన్ని బట్టి ఉంటుంది. మీకు ఇయర్లీ 10-15% చాలనుకున్నప్పుడు డెఫినెట్గా డివిడెండ్ ఇచ్చే కంపెనీస్ మంచి డిస్కౌంట్లో ఉన్నాయండి. గో అండ్ షాప్ దోస్ కంపెనీస్. ఓకే, ఆర్ఈసీ కావచ్చు లేకపోతే వేదాంత కావచ్చు, మంచి మంచి క్వాలిటీ స్టాక్స్ అవైలబుల్ విత్ డీప్ డిస్కౌంట్. ఓకే, సో ఈ టైంలో డివిడెండ్ ఇచ్చే కంపెనీస్కి పర్టికులర్గా మంచి ఛాన్స్ అండి. అంటే మిగతా వాళ్ళు మీ దగ్గర స్టాక్స్ కనుక ఉంటే ఆల్రెడీ ఫుల్లీ డిప్లాయ్ కనుక చేస్తుంటే మనీ కనుక జస్ట్ రిలాక్స్ అండి, స్టే అవే ఫ్రమ్ ద మార్కెట్. అంతే తప్ప ప్యానిక్ అయ్యి ఎవ్రీడే మార్కెట్ చూసుకుంటూ మనం చూసేది ఏం లేదు. ఇక్కడ ట్రేడింగ్ వాళ్ళు అయితే ఎలాగో షార్టింగ్ బయాస్ తీసుకుంటారు, బట్ ఇన్వెస్టర్ అయితే కనుక మీ దగ్గర మనీ కనుకుంటుంటే అప్పుడప్పుడు మంచి మంచి సపోర్ట్ దగ్గర యావరేజ్ చేసుకుంటూ వెళ్ళిపోండి. మిగతా వాళ్ళందరూ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్లో పెట్టండి. సో రిస్క్ ప్రొఫైల్స్ ఉన్నోళ్ళేమో స్టాక్స్ని యావరేజ్ చేసుకోండి, రిస్క్ ప్రొఫైల్ లేనివాళ్ళు ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ని ఇన్వెస్ట్ చేసుకోండి. సో ప్యానిక్ అయ్యే బదులు హిస్టారికల్ డేటా స్టడీ చేసుకోండి, హిస్టరీ ఏం చెప్తుందో దాన్ని ఫాలో అవ్వండి. ఓకే, సో మీకు ప్యానిక్ నుంచి ఎంతకంత రిలాక్సేషన్ వచ్చింది. సో ప్రపంచవ్యాప్తంగా అందరి పోర్ట్ఫోలియో బీడ్ అవుతున్నాయండి, ఇంక్లూడింగ్ మీ ఆల్సో. సో ఆ టైం అంతే, ఆ టైంలో మార్కెట్ ఎప్పుడు కూడా కపుల్ ఆఫ్ డేస్ షెడ్యూల్ ఉంటుంది. కొన్నిసార్లు అప్ ట్రెండ్లో ఉంటుంది, కొన్నిసార్లు డౌన్ ట్రెండ్లో ఉంటుంది. ప్రస్తుతానికి డౌన్ ట్రెండ్లో ఉంది. యూ హ్యావ్ టు యాక్సెప్ట్ ద ట్రూత్. మనం రాంగ్ సైడ్లో ఉన్నాం, అది మన దాన్ని ఆ ట్రూత్ని యాక్సెప్ట్ చేసేసి కామ్గా ఉంటమేనండి. మళ్ళీ మార్కెట్ రికవర్లో పోయిన మనీ అంతా సంపాదించుకోవటం ఒకటి మీరు చేయాల్సింది. సో డోంట్ బీ ప్యానిక్. ఓకే, జస్ట్ లుక్ ఎట్ ద ఇండియన్ గ్రోత్ స్టోరీ అండ్ బీ ఇన్ పీస్ ఆఫ్ మైండ్. థ్యాంక్ యూ.